வர மேரி தனையா பிரபோதாக்கா பிஷப்பு காட்டூரி பிரபுதாசையா சியோனு சுங்காரமோ எருசலேமு மா குடும்பமே பங்காரமோ குடும்பமே பங்காரமோ ఉండునా
వారిని యావే శపించెను. చెప్పించెను సీయోను శృంగారము మా యెరూషలేము కుటుంబమే బంగారము. పవిత్రుడు ప్రియసుతుడు సర్వేశ్వరుని సన్నిధిలో ప్రభు ఆల్ ఇండియా పాస్టర్ ఫెడరేషన్ బిషప్ కాటూరు ప్రభుదాస్ హోలీ మేరీ ఛారిటబుల్ ట్రస్ట్ బిషప్ కాటూరు ప్రభుదాస్ హోలీ మేరీ ఛారిటబుల్ ట్రస్ట్ JCPF మినిస్ట్రీస్ ద్వారా ప్రార్థన ఛానల్ ద్వారా ఈ యొక్క వర్తమానాన్ని మీకు అందిస్తూ ఉన్నాం. ఈరోజు మనం వింటున్న దైవ సందేశం దేవుని యొక్క సన్నిధిలో దేవుని చేత ఏర్పాటు చేయబడిన కుటుంబాలు, దేవుని సేనకై సేవకై ఎంపిక చేయబడిన కుటుంబాలు, ఆ పాత ఒడంబడికలో దేవుడైన యెహోవా పిలుపును అంగీకరించినటువంటి కుటుంబాలు ఆశీర్వాదకరంగా ఉన్నాయనే విషయాన్ని తెలియచేయబడతా ఉంది. ఇశ్రాయేలీల 12 గోత్రాల ప్రజలు, మరి ఆ రూబేను, ఇశ్శాఖారు, నెఫ్తలి, దాను, బెంజామీను మరియు యోసేపు, ఈ గోత్రికులందరూ కూడా తమ సేనలో 27 పైపాయం కలిగిన ప్రతివాడును మరి సేనలో పనిచేయుటకు వెళ్ళారు. ఆశీర్వాదకరమైన జీవితాన్ని జీవించారు. అందుకని బైబిల్ వాక్యం ఈ విధముగా తెలియచేస్తుంది, వారి పితరుల కుటుంబాల మూల పురుషులు ఎవరనగా ఇశ్రాయేలీల జ్యేష్ఠ కుమారుడైన రూబేను కుమారులలో ఆహనోకు, పల్గు ఎక్స్ట్రోను, కర్మియా, వీరు రూబేను కుటుంబంలో నుండి వచ్చినవారు. మరి ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని యొక్క సందేశం, దేవుని చేత ఎంపిక చేయబడినటువంటి కుటుంబాలు దేవుని యొక్క సేనలో పనిచేయటకు వెళ్ళారు. ఇశ్రాయేలీల పదవ కుమారుడైన రూబేను పుత్రుల వంశావళిలో తమ తమ వంశంలో ఉన్నటువంటి వారందరూ కూడా మరి సేనలో పనిచేయటకు వెళ్ళి ఆశీర్వాదకరమైన జీవితాన్ని జీవించారు. కాబట్టి బైబిల్ ఈ విధముగా తెలియచేస్తూ ఉంది, ఇశ్రాయేలు యెహోవా మోషే ఆజ్ఞాపించినట్లుగా సమస్తము చేసిరి. అట్లు వారు తమ తమ వంశముల చొప్పున, తమ తమ పితరుల కుటుంబముల చొప్పున ప్రతివాడు తన తన ధ్వజమును బట్టి దిగు సాగును ఉండిరి అని బైబిల్ తెలియచేస్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ ప్రకారముగా ఇదిగో దేవుని యొక్క సన్నిధిలో అనేకమైనటువంటి గోత్రికుల ప్రజలు, కహతీయుల గోత్రికుల కుటుంబములు, లేవీయుల నుండి ప్రత్యేకింపబడిన వారు వీరందరూ కూడా సేనలో పనిచేయటానికి వెళ్ళారు. దేవుడైన యెహోవా సన్నిధిలో ఆ సేనలో పనిచేయటకు వారు ఇష్టపడ్డారు. అప్పుడు మోషే అహరోనులు, సమాజ ప్రధానులు, కహతీయులను అనగా వారి వారి వంశముల చొప్పున, వారి వారి ప్రీతుల కుటుంబముల చొప్పున 30 మొదలుకొని వారందరూ కూడా ఈ కార్యక్రమములను చేశారు. దైవికమైనటువంటి సమాజంలో దేవుని యొక్క సన్నిధిలో ఈ కార్యములను వారు నెరవేరుస్తూ వచ్చారు. దేవుని యొక్క వాక్తానుసారముగా నఫ్తలీల వంశములోను మరియు దాను వంశములోను మరియు ఇశ్శాఖారు వంశములోను మరియు దేవుని యొక్క సన్నిధిలో బెన్యామీను గోత్రములో ఉన్న వారందరూ కూడా ఈ యొక్క సేనలో పనిచేయటానికి వచ్చారు. అప్పుడు దేవుడైన యెహోవా వారి వంశములను బట్టి మోషే రూబేనులకు స్వాస్థ్యము ఇచ్చాడు. దేవుడిచ్చినటువంటి స్వాస్థ్యము ఎలాంటిదయ్యా అంటే ఆశీర్వాదకరమైనదిగా ఉంది. అండ్ మోజెస్ గివింగ్ ఆన్ టు దట్ ట్రిబ్స్ ఆఫ్ ద చిల్డ్రన్ ఆఫ్ రూబేన్ ఇంటర్నేషన్ అకార్డింగ్ టు దేర్ ఫ్యామిలీస్. ఆయన కుటుంబాలను హెచ్చించాడు, కుటుంబాలను ఆశీర్వదించాడు. యవన కాలంలో దేవుని సేనలో పనిచేయటానికి 27 పైపాయం కలిగిన ప్రతివాడు ఆ ప్రత్యక్ష గుడారపు పనికి వచ్చినప్పుడు లేవీలు మాత్రము యాజక ధర్మాన్ని జరిగిస్తూ పనివారిగా, ఉపకరణములను శుభ్రము చేయువారిగా, దేవుని యొక్క సన్నిధిలో మోయేవారిగా, యాజక ధర్మము చేయువారిగా దేవుడు వారిని ఏర్పాటు చేసుకున్నాడు. అలా చేసినప్పుడు దేవుడు వారిని ఆశీర్వదించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం తెలియచేస్తూ ఉంది, యెహోషువ గ్రంథము 15 మొదటి వచనంలో, యూదా వంశస్థుల గోత్రమునకు వారి వారి వంశముల చొప్పున చీట్ల వలన వచ్చిన వంతు ఏదోము సరిహద్దు వరకు ఆయన దక్షిణ దిక్కున సీను అరణ్యము దక్షిణ దిగువన వరకు ఉండెను. ఆ ప్రదేశాలన్నిటిలో కూడా పడమర సరిహద్దులో గొప్ప సముద్రము సరిహద్దులు వ్యాపించను. యూదా సంతతి వారు వంశముల చొప్పున వారి వారి సరిహద్దులు ఇవే.
సరిహద్దులలో ఎల్లలలో ఆశీర్వదించబడడానికి గల కారణం ఏంటంటే దేవుని సేనలో పని చేయడానికి వచ్చిన వారు. యోదా వంశములో గోత్రముల వారి వంశముల చొప్పున కలిగిన స్వాస్థ్యములు కూడా దేవుడు హెచ్చించాడు. మనషేలో మిగిలిన వారికి అబియేలకును గెహలియాలకును అశ్రయేలులకును షెమియేలకును షెమీదీవుల వారికి వంశస్థులకును వంతు చొప్పున వంశములను బట్టి యోసేపు కుమారుడైన మనషే యొక్క మగ సంతానమదిగా దేవుడు హెచ్చించాడు. దేవుడు యోసేపు యొక్క సంతానమును హెచ్చించి ఆశీర్వాదకరమైన జీవితాన్ని మనషే ద్వారా అనుగ్రహించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. బెన్యామీను గోత్రముల వారు వంశముల చొప్పున వంతు చీటి వచ్చెను. వారి చీటి వలన కలిగిన సరిహద్దులు యూదా వంశస్థులు సరిహద్దులకు యోసేపు పుత్రులు సరిహద్దులు మధ్యన ఉన్నారు. వారు ఆ కార్యములు చేశారు. ఈరోజు దేవుని ఎదుట ఏ కుటుంబం అయితే దేవుని సేవలో పనిచేయటకు ఉంటారో వారికి వారితో పాటు వారి కుటుంబాలన్నీ కూడా ఆశీర్వదించబడతాయి. ఒక వ్యక్తి దేవుని పని చేయటానికి ఇష్టపడితే ఆ వ్యక్తి వెనకాల ఉన్న కుటుంబాలన్నీ కూడా ఆశీర్వదించబడతాయి. యేసుక్రీస్తు ప్రభు గారు కూడా యవన కాలంలో కాడి మోయడానికి లోకానికి వచ్చారు. ఆయన ద్వారా సర్వ ప్రపంచములు కూడా ఆశీర్వదించబడ్డాయి. 30వ ఏట ఆయన తన యోసేపు మరియా కుటుంబంలో నుండి దేవుని సేవ చేయడానికి ఆయన వచ్చారు. వచ్చినటువంటి దేవుని చేసిన ఆ సేవను బట్టి కేవలం 3.5 సంవత్సరము చేసిన ఆ సేవను బట్టి సర్వ ప్రపంచము సర్వ సృష్టి కూడా ఆశీర్వదించబడింది. ఆ ఆశీర్వాదానికి గుర్తుగానే అపొస్తుల కార్యములో యేసుక్రీస్తు వారు అందరికీ ప్రభు అనే మాటను రాయించాడు బైబిల్లో. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి ఆ పనిని చేసే సేనలో పనిచేసే వ్యక్తులుగా మనం ఉండాలని, మనం ఆశీర్వాదకరమైన జీవితాన్ని జీవించాలని బైబుల్ తెలియజేస్తా ఉంది. కహతీలు మిగిలిన వంశస్థుల పక్షముగా ఎఫ్రాయిము గోత్రికుల నుండి దాను గోత్రికుల నుండి మనిషే అర్ధగోత్రికము నుండి వంతు చీట్లు వచ్చినది. 10 పట్టణములు కూడా ఆశీర్వదించబడ్డాయి. ఆ కుటుంబాలు అక్కడికి వెళ్ళి దేవుని సేనలో పనిచేయటం బట్టి ఆ 10 కుటుంబాలు కూడా ఆ 10 పట్టణాలు కూడా ఆశీర్వదించబడ్డాయి. 3 గోత్రపు ప్రజల్లో ఆ గోత్రములో ఉన్న 3 కుటుంబాలే కంకణము కట్టుకొని ప్రార్థన చేయటం బట్టి 10 పట్టణాలు ఆశీర్వదించబడ్డాయి. నీ ద్వారా నీ కుటుంబము, నీ కుటుంబంలో ఉన్న నీ బంధువర్గము, నీ సమాజము, నీ సంఘము, నీ ఆశీర్వాదకరముగా ఆశీర్వదించబడాలంటే దేవుని సేనలో పనిచేసే తత్వాన్ని అవలంబించుకోవాలి. దేవుని సేవలో పనిచేసే ఆశీర్వాదకరమైన ఈవెంట్ను మానవులు కలిగించుకోవాలనేది బైబిల్ తెలియజేస్తున్న వాస్తవికమైన సత్యము. కాబట్టి ఈ విషయాలను మనం గుర్తించాలి ఈరోజు. అందుకనే నెహేమియా కాలంలో దేవుని సేనలో పనిచేయడానికి వచ్చినప్పుడు నెహేమియా అనే ప్రవక్తల వారు చెప్తా ఉన్నారు, అందు నిమిత్తము గోడ వెనకనున్న దిగువ స్థలములోనున్న పైనున్న స్థలములలోను జనులు వారి వారి కుటుంబాల ప్రకారముగా వారి వారి కొత్తలతోనూ వారి వారి ఈటలతోనూ వారి ఇండ్లలోనూ నిలిపి తిని అంటాడు. అంటే పడిపోయిన ప్రకారములను కట్టడానికి, అనేకలైనటువంటి వారి పాప దోషములను సమరక్షించబడడానికి, వారి పాపపు శిక్షను తీసివేయబడడానికి ఒకే ఒక ప్రవక్త కన్నీటి ప్రార్థన చేశారు. ఆయన పేరు నెహేమియా. దెర్ఫోర్ సెట్ ఇన్ ద లోవర్ ప్లేస్ బిహైండ్ ద వాల్ అండ్ ఆన్ ద హయ్యర్ ప్లేస్ ఎలెవెన్ సెట్ దట్ పీపుల్ ఆఫ్టర్ దేర్ ఫ్యామిలీస్ విత్ దేర్ షాడోస్ దేర్ ఇస్ ద స్పైర్స్ అండ్ దేర్ ఇస్ బ్లౌస్ అనే విషయాన్ని తెలియచేస్తా ఉన్నాడు నెహేమియా గ్రంథము 4:13. అంతేకాదు ప్రియ దేవుని బిడ్డలారా, భక్తుడైనటువంటి దావీదు వారు తెలియజేస్తా ఉన్నాడు, దేవుడు మానవులను తయారు చేసింది, మానవులను ఆయన పోలికలు ఆయన స్వరూపంలో సృష్టించింది ఏంటంటే ఏకాంగులుగా ఉండాలని కాదు, కుటుంబాలుగా కట్టబడాలని, సంసారులుగా ఉండాలని, కుటుంబపరమైన ప్రార్థన చేసి కుటుంబపరముగా దేవుని యొక్క సేనలో పనిచేసే వ్యక్తులుగా జీవించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అందుకని 68వ కీర్తన 6వ చరణములో ఆయన చెప్తా ఉంటాడు, దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయవాడు, ఆయన బాధింపబడే వారిని విడిపించి వారిని వర్ధిల్లింప చేయవాడు, విశ్వాసఘాతుకులు నిర్జల దేశమందు నివసించుదురు అంటాడు. ప్రియదేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధిలో దేవుడు సంసారులుగా ఉన్నటువంటి వారిని ఆశీర్వదిస్తాడు, దీవెనకరంగా మారుస్తాడు. అందుకని అబ్రహాము ఎంతో ధనవంతుడుగా ఉన్నాడు, ఎంతో ఆస్తిపరుడుగా ఉన్నాడు, అయితే ఆయన దేవుని సేనలో పనిచేయడానికి తన బంధువర్గాన్ని, తన కుటుంబాన్ని, తనకున్న ధనమును అంతటిని కూడా విడిచిపెట్టి దేవుడు చూపిస్తున్న దేశానికి ఆయన పయనమయ్యాడు. పయనమయ్యి మమ్రే దగ్గర ఉన్న సింధూర ప్రక్షోభ నీడన ఆయన గుడారం వేసుకొని దేవునికి బలిపీఠము కట్టాడు. దేవుని సేనలో పనిచేయడానికి ఎంతగానో ఇష్టపడ్డాడు. ఇష్టపడినప్పుడు దేవుడు అబ్రహామును దీవించి అబ్రహాం యొక్క కుటుంబాన్ని ఇస్కరేణులు వలె ఆశీర్వదించి ఆత్మీయమైనటువంటి దీవెనలను అనుగ్రహించాడు. నేటి పాఠం, నేటి దైవ సందేశం
కుటుంబాలు వారిగా నీవు ప్రార్థన చేసే వ్యక్తిగా, కుటుంబాలు వారిగా సంఘ సమాజం కోసం విజ్ఞాపన చేసే వ్యక్తులుగా మనం ఉండాలని ప్రభల వారు తెలియజేస్తా ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు ఆమోజ్ అనే ప్రవక్తల వారు తెలియజేస్తా ఉన్నారు. అదేమనగా, భూమి మీద సకల వంశములలోనూ మిమ్మల్ని మాత్రమే నేను ఎరిగి ఉన్నాను, గనుక మీరు చేసిన దోషక్రియలన్నిటిని బట్టి మిమ్మల్ని శిక్షిస్తాను అంటాడు. అదిగో ఆమోసు అనేటువంటి ప్రవక్త చెప్తా ఉన్నాడు. ఆమోసు అనే ప్రవక్తతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. చేసిన ఘోర కృత్యాలు అనేక మంది చేస్తూ సేనలో పనిచేయకుండా జీవిస్తూ ఉన్నప్పుడు, ఆ సేనలో పనిచేయనటువంటి వారి విషయమై దేవుడైనటువంటి యావే ఆమోసు అనే ప్రవక్తతో ఈ మాటలు రాయించాడు. వీ ఓన్లీ హ్యావ్ ఐ కెనో ఆఫ్ ఆల్ ద ఫ్యామిలీస్ ఆఫ్ ద ఎర్త్, దేర్ ఫోర్ ఐ విల్ పనిష్ యూ ఫర్ ఆల్ యువర్ ఈక్వాలిటీస్ అనే విషయాన్ని ఆయన తెలియజేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సేనలో పనిచేసే వ్యక్తిగా, దేవుడిచ్చే ఒక బహుమానము పొందుకునే వ్యక్తులుగా, కుటుంబాలుగా మనలను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అందుకనే జకర్యా అనే ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. యెరూషలేము కుటుంబీకులు దేవుని సన్నిధికి రాకపోతే, దేవుని యొక్క సన్నిధిలో విజ్ఞాపనపూర్వకమైనటువంటి కుటుంబంతో దేవుని సేనలో పనిచేయలేని, ప్రార్థన చేయలేని స్థితిలో ఒకవేళ వారు మళ్ళీపోతే, వారి విషయమై జకర్యా అనే ప్రవక్త ప్రవచిస్తూ ఉన్నాడు. ప్రభువు అని వారికి తెలియచేస్తూ ఉంది. ఏమిటయ్యా అంటే, లోకమందుండు కుటుంబములలో సైన్యములకు అధిపతియగు యెహోవా యను రాజునకు ముకుటకై యెరూషలేమునకు రాని వారందరి మీద వర్షము కురవకుండును అంటాడు. జకర్యా గ్రంథము 14:17 ఈ విషయాలు తెలియచేస్తా ఉన్నాడు. అండ్ ఇట్ షల్ బీ దట్ హూస్ విల్ ఈజ్ నాట్ కమ్ అపాన్ ఆఫ్ ఆల్ ద ఫ్యామిలీస్ ఆఫ్ ద ఎర్త్ అన్ టు జెరూసలేం టు వర్షిప్ ద కింగ్ ద లార్డ్ ఆఫ్ హోస్ట్ ఈవెన్ అపాన్ దెమ్ షల్ బీ నో రెయిన్ అనే విషయాన్ని ఆయన తెలియచేస్తాడు. ప్రియదేవుని బిడ్డలారా, పరలోకపు వర్షము, పరిశుద్ధాత్మ వర్షము, అభిషేకమనే వర్షము మానవాళికి కురవబడాలి అంటే, ఆత్మీయమైన దీవెనలు మానవాళికి కురవబడాలంటే, కుటుంబాలు వారిగా దేవుని సేనలో పనిచేసే తత్వాన్ని అవలంబించుకోవాలి. దేవుని సేనలో ఆశీర్వాదకరమైన జీవితాన్ని జీవించే పరిస్థితులను మనము ఏర్పాటు చేసుకోవాలి. అలా చేసుకున్నప్పుడు దేవుడు మనలను దీవిస్తాడు, దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు. మన కుటుంబాలను, మన సరిహద్దులను, మనం ఉంటున్నటువంటి పరిసరాలను దీవెనకరముగా మారుస్తాడని బైబిల్దా తెలియచేస్తూ ఉంది. కాబట్టి ఈ వాస్తవాలను మనం గుర్తెరగాలని బైబిల్ మనకి ఇస్తున్న ఒక గొప్ప సత్యమై ఉన్నది. ఇక్కడ అంటున్నాడు సంఖ్యాకాండం 1:28 ఇష్షాకారు పుత్రుల వంశావళి, తమ తమ వంశములలో తమ తమ పితృల కుటుంబములలో 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయం కలిగి సేనగా వెళ్ళువారందరి సంఖ్యను తెలియచెప్పగా, ఆ సంఖ్యను తెలియచేస్తూ ఉన్నప్పుడు ఆ సంఖ్యలో వారందరూ కూడా ఎన్ని లక్షల మందిగా దేవునిలో ఆ సేనలో పనిచేశారో మనం బైబిల్లో చూస్తూ ఉన్నాం. దేవుని సేనగా, దేవుని బిడ్డగా నువ్వు పనిచేసే వ్యక్తిగా ఉండాలి. అందుకనే ప్రభు సేనగా నువ్వు ఉండాలి అని, ప్రేమ సేనగా ఉండాలని, దైవ సేనగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఆదికాండము 10:18 అంటాడు, తరువాత కానానీయుల వంశములు వ్యాప్తించను అంటాడు. కానానీయుల వంశము వ్యాప్తించినప్పుడు కానా పట్టణములో దేవుడైన యేసుక్రీస్తు ప్రభువుగా 3వ రోజు కానాలో వివాహం జరిగినప్పుడు కానానీయులు ఎలాగా వ్యాప్తి చెందారో ఆ ప్రదేశాన్ని చూద్దామని దేవుడు కానా వివాహానికి 3వ రోజు గలిలయలోని కానా వివాహానికి ప్రభువారు వెళ్ళినప్పుడు అక్కడ వారిలో ఒక కొరతను ఆయన చూశాడు. ఆ కొరతను చూసి నీళ్లను ద్రాక్షారసముగా మార్చాడు. మొదటిగా సృష్టిలో దేవుడైన యెహోవా మానవులని ఆశీర్వదించి ఆదాము కుటుంబాన్ని దీవించి ఆదాము కుటుంబముకు కయ్యోను హేబెలునిచ్చి వారి ద్వారా కుటుంబాలుగా దీవెనకరముగా మార్చినాక కానానీయులు ఆశీర్వాదకరముగా ఉన్నారా లేదా అని దేవుడైన యెహోవా మానవులందరి కొరకు ఎంతో ఆశ కలిగి నరరూపిగా మానవుడిగా యేసుక్రీస్తు ప్రభుగా వచ్చి 3వ రోజు గలిలయలోని కానానీయుని ఊరిలోనికి యోహాను సువార్త 2వ అధ్యాయంలో ఉన్న ఆ యొక్క రాతలో రాయబడినటువంటి ఆ పట్టణానికి ఆయన వెళ్ళి అక్కడ అద్భుతాన్ని చేశాడు. కాబట్టి అండ్ దట్ ఈస్ అడ్వైటిట్ అండ్ దట్ ఈస్ ద జిమరిట్ అండ్ దట్ ఈస్ హోమిటెట్ అండ్ ద ఎఫెక్ట్ వర్డ్ ద ఫ్యామిలీస్ ఆఫ్ ద కానానీట్స్
స్ప్రెడ్ అబ్రాడ్ అనేదాన్ని తెలియజేస్తా ఉన్నాడు. తర్వాత కానానీల వంశము వ్యాప్తి చెందను. ప్రియ దేవుని బిడ్డలారా, పరమ యెరూషలేము, పరమ సియోను, కానాన్ అనే ప్రదేశములో ఆ పరలోకపు పెండ్లు విండిలో నీవు నీ కుటుంబంతో ఉండాలని ఆశపడితే కుటుంబాలు కుటుంబాల వారుగా ప్రభు సేనలో ఇంటిలోదై ఉండి ప్రార్థన చేయాలి. దేవుని యొక్క పరాక్రమైన శక్తిని రుజువుపరిచే వ్యక్తులుగా ఉండాలి అని బైబుల్ తెలియజేస్తా ఉంది. దేవుడైన యెహోవా అంతేకాదు ఆదికాండం 10వ అధ్యాయం 5వ వచనంలో ఆయన చేసిన గొప్ప కార్యం ఏంటంటే వీరి నుండి సముద్ర తీరము నుండిన జనులు వ్యాపించను, వారి వారి జాతుల ప్రకారం, వారి వారి భాషల ప్రకారం, వారి వారి వంశముల ప్రకారం ఆయా దేశములలో వారు వేరైపోయిరి. వారి కుటుంబాలు విస్తరించేలాగా దేవుడు చేశాడు. వారి వారి కుటుంబాలు వారి వారి జాతులు విస్తరించేలాగా దేవుడు ఆశీర్వదించాడు. But those who are the Israelites of that Gentiles divide in their lands, everyone after his tongues, after their families, in their nations. అని విషయాన్ని తెలియజేశాడు. ఒక కుటుంబము భూమి మీద ఉండి దేనినైతే ఏకీభవించి ప్రార్థన చేస్తుందో అది పరలోకములో తెరవబడుతుంది, ఇడవబడుతుందని బైబుల్ తెలియజేస్తా ఉంది. తండ్రి ఇంట ఏ కుటుంబం అయితే కుటుంబముగా పిలువబడుతుందో ఆ కుటుంబము ఆశీర్వదకరముగా ఉంటుందని బైబుల్ తెలియజేస్తా ఉంది. ఒక చిన్న కుటుంబంలో ఆయన బెత్లెహేము అనే ఊరిలో ఒక చిన్న కుటుంబంలో పశువుల తొట్టిలో జన్మించిన యేసుక్రీస్తు ప్రభువారు సర్వ సృష్టికి సర్వ ప్రపంచానికి నడిబొడ్డైన బెత్లెహేములో పుట్టి చిన్న కుటుంబంలో పుట్టిన యేసుక్రీస్తు ప్రభువారు కేవలం యోసేపు మరియా యేసు అను ముగ్గురు ద్వారా కుటుంబము ప్రారంభించబడినటువంటి ఆ యొక్క కుటుంబములో నుండి వచ్చిన యేసు ప్రభువారు సర్వ ప్రపంచానికి సర్వ సృష్టికి వెలుగు తీసుకొని వచ్చారు. ఆయన నేను లోకమునకు వెలుగై ఉన్నానని చెప్పాడు. ఆ కుటుంబం అనేకులను వెలిగించింది. ఆ కుటుంబం అనేకులకు దీవెనకరముగా ఉంది. ఆ కుటుంబం పనమ పునితులుగా స్వీకరించబడ్డారు. పునితురాలైనటువంటి స్త్రీలలో ఆశీర్వదించబడినటువంటి తల్లిగా మరియా పేరుగడించింది. స్త్రీలందరిలో ఆశీర్వదించబడిన తల్లిగా ఈ సృష్టిలోనే దేవుని కార్యాన్ని స్వీకరించే తల్లిగా ఈ లోకములో నిలిచింది. ఆమెకు సంరక్షకులుగా ఆమెకు సంరక్షకుడిగా ఉన్న తన భర్త అయిన యోసేపు పునితులుగా దైవికులుగా సంరక్షకుడిగా నమ్మకస్తుడిగా ఆ కుటుంబము నుండి వచ్చి సర్వ సృష్టికి పునితుడిగా స్వీకరించబడ్డాడు. కాబట్టి నీ జీవితంలో నీవు ఏ కుటుంబము నుండి వచ్చావో, ఏ గోత్రము నుండి వచ్చావో, ఏ విధానము నుండి వచ్చావో నేనైతే అడగడం లేదు. కానీ దైవికమైన కుటుంబములో దేవుని సన్నిధిలో ఉండి నువ్వు ప్రార్థించినప్పుడు నీ కుటుంబము ఆశీర్వదకరముగా, నీ కుటుంబము దీవెనకరముగా ఉండండి, ఆత్మీయంగా ఉంటుంది అనే విషయాన్ని గుర్తెరగాలి. ఆశీర్వాదాల వైపు మక్కువ చూపే బిడ్డలుగా మనం ఉండాలని బైబుల్ తెలియజేస్తా ఉంది. ఈరోజు దైవికమైన సన్నిధిలో దైవిక వాక్య విధానములో మనం వింటున్నటువంటి దేవుని యొక్క సందేశాత్మికమైన వాక్యము ఏమిటయా అంటే దేవుని కుటుంబముగా నీవు ఉండాలని ప్రభుల వారు కోరుకుంటా ఉన్నాడు. దేవుని కుటుంబముగా ఉన్నటువంటి ఆ కుటుంబమునకు రక్షణ ఇవ్వటానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. దేవుడు ఒంటరిగా నిలబడి దేవుని సన్నిధిలో నా కుటుంబాన్ని నా యొక్క సమస్తాన్ని ప్రభువుకే అర్పించాలనుకున్న జక్కయ్యను కొత్త నిబంధనలో ఆయన నూతన ఒడంబడిక లూకా సువార్తలో జక్కయ్య కుటుంబానికి రక్షణ ఇచ్చాడు. ఇతడును అబ్రహాము కుమారుడే. అబ్రహాము జనరేటర్లో, అబ్రహాము గోత్రాల్లో, అబ్రహాము కుటుంబంలో ఏ విధముగా దేవుని సేనలో పనిచేయటాకెళ్ళారో ఆ సేనలోనే కలిపేశాడు ఆ సుంకపు గుత్తదారుడైన జక్కయ్యను. ఆ కుటుంబానికి రక్షణ ఇచ్చాడు. అంతేకాదు, ఇతడును మెలికి సదకు కురమం చొప్పున నిరంతరము యాజకుడైన దేవదేవునికి మిత మధ్యాహ్నం పూట ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి ఈ కుర్నేలి ప్రార్థన, ఈ కుర్నేలి ధర్మకార్యాలు కుటుంబంలోకి వచ్చి మధ్యాహ్నపు పూట ఉద్యోగము ఆ విరామ సమయంలో వచ్చి ఆ గదిలోకి వచ్చి ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి కుర్నేలి, నీ ధర్మకార్యములు, నీ ప్రార్థనలు, నీ యాచనలు నా సన్నిధికి చేరాయని దేవుడైన ప్రభుల వారే కొర్నేలితో మాట్లాడాడు. కొర్నేలి కుటుంబాన్ని ఇదిగో మరి జనరేటర్స్గా ఆ యొక్క ఆ ఇస్రాయేలీల సేనలో కలిపేశాడు. కొర్నేలి కుటుంబాన్ని కలిపిన దేవుడు ఇదిగో మరి తమ యొక్క సుంకకు గుప్తదారుడైన ఆ యొక్క జక్కయ్యను ఆ సేనలో కలిపిన దేవుడు. విశ్వాస వీరులుగా
శక్తి శిక్ష వంతెన లేకుండా దేవుని సన్నిధిలో ప్రార్థించే నిన్ను నీ కుటుంబాన్ని ఆయన ఆ సేనలో కలపడానికి ఆత్మీయమైన మేలుతో నింపడానికి సంసిద్ధుడగా ఉన్నాడు. మేలేనం మహిమాయుతమైన కుటుంబమేవవాసితం పర్మయాత్ర శుభనామ యజ్ఞపే శుభములను గూర్చుటకై మేలైన కుటుంబంగా నీ కుటుంబాన్ని మలచడానికి దేవుడు ఇష్టపడుచున్నాడు. అయితే కుటుంబపరమైన ప్రార్థన, వ్యక్తిగతమైన ప్రార్థన, సంఘపరమైన ప్రార్థన ఎంతో అవసరమని గుర్తెరిగే వ్యక్తులుగా ఉండాలి అని బైబిల్ దా తెలియజేస్తా ఉంది. ఈ 2021వ సంవత్సరమున ఈ జూన్ మాసములో మీరు విన్నటువంటి దైవ సందేశం ఏమనగా దేవుని సేనలో ఉండే కుటుంబము ఆ దినాల్లో 27 మొదలుకొని పై ప్రాయం కలిగిన తమ తమ వంశములను బట్టి తమ తమ వంశములను తమ తమ పితృల కుటుంబములను తమ తమ పెద్దల సంఖ్యను తెలియజెప్పినప్పుడు వారందరూ 600,000 కాలు బలము కలిగినటువంటి ప్రజగణముగా ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మీ జీవిత విధానములో మీ జీవిత గమ్యములో దేవుని యొక్క సన్నిధిలో ఆయన కనుసైగులో ఆయన సేనలో ఆయన నామములో ప్రార్థించే కుటుంబాలుగా ఉండాలని ప్రభువారు కోరుకుంటా ఉన్నారు. ఆ దినాల్లో క్లోఫా భార్య ఇంటనున్న కుటుంబం దేవుని కోసం ప్రార్థించింది. ఆ కుటుంబం ఆశీర్వదకరముగా దీవెనకరముగా మలచబడింది. ఆ కుటుంబం ప్రభు సేనలోకి వెళ్ళిపోయింది. ఆ కుటుంబంలో దీవెనకరమైన ఆశీర్వాదాలు క్లోఫా భార్య ఇంటనున్న సంఘము దినదినమును అభివృద్ధి నుందెను అని ఆ ప్రశంసిస్తూ బైబుల్లో ఆమె కొరకు రాయబడింది. కాబట్టి దైవికమైన కుటుంబముగా ఆత్మీయ ఆశీర్వదములతో నింపబడాలని మనసా వాచ కర్మణ కోరుకుంటూ ఈ సందేశమును దామికి తెలియచేసి ఉన్నాను. సర్వేశ్వరుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.